రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి చాలామంది కోరుతున్నటువంటి పరిస్థితి. అధిష్టానాలు ఏం నిర్ణయాలు తీసుకుంటాయో తెలియదు, కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇటువంటి ఎన్నికల వేడి అనేది ఇప్పటికే ప్రారంభమైందని చాలామంది కూడా జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురం జిల్లా, ముఖ్యంగా అనంతపురానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గురునాథ్ రెడ్డి, ఈ కుటుంబానికి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది. చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయబోతున్నారు, రానున్న ఎన్నికల్లో ఎటువంటి స్టెప్ ఉండబోతోంది, ముఖ్యంగా జిల్లాలో ఏ సీట్ అడగబోతున్నారు, ఇటువంటివన్నీ ఏంటి చాలామంది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు, ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఇప్పుడున్న పరిస్థితులు, ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైందని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎన్నికలు ఎలా ఉంటాయి, మీరు ఎలా ఎదుర్కోబోతారు? ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. గత ఎన్నో ఎన్నికల్లో గత 3-4 మాసాల ముందు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అభ్యర్థులు ఎంతోమంది స్థానికంగా నిలబడాలని చెప్పేసి అని ఎన్నికల్లో నిలబడి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. గతంలో మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4-5 సందర్భాల్లో మాకు స్థానం కల్పించడము, మా అన్నగారు ఆయనకున్నటువంటి స్నేహభావంతో అనేక సందర్భాల్లో ఆయనకున్నటువంటి పరిచయాలతోటి గత 89 నుంచి కూడా ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. ప్రజల ఆశీస్సులు, అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి కూడా 4 సార్లు మా కుటుంబం నుంచి ఎన్నికవడం జరిగింది. ఈసారి కూడా మేము ప్రయత్నం అయితే ఎన్నికల్లో నిలబడే పోటీకి చేయాలనేటువంటి భావంతో ఉన్నాము మా కుటుంబం. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాం. కానీ ప్రతి ఎన్నికల్లో కూడా మేము ప్రజలతో సత్సంబంధాలు నెలకొన్నాను. ప్రతి సందర్భంలో కూడా ప్రజలు మాకు చేదోడుగా నిలబడడం జరిగింది, ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఈసారి కూడా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా కుటుంబం అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలతో మాకు ఉన్నటువంటి సంబంధాలు కూడా మాకు ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఈసారి ఎన్నికల్లో మీరు పోటీ చేయాలనేటువంటి భావన వ్యక్తపరుస్తున్నారు. మరి అదే విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా వెయిట్ చేసి చూద్దామనేటువంటి మాట చెప్పడం జరిగింది మాకు. సార్, ఇప్పుడు మీరు గతంలో ఎన్నిసార్లు ఎస్పెషల్లీ అనంతపురంకి మీరు ఎన్నడూ చేయలేని, ఎవరు చేయలేనటువంటి కాలం ఎమ్మెల్యేగా చేశారు మీ కుటుంబం నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నారు, ఎక్కడ అడగబోతున్నారు, ఈ ప్లేస్మెంట్ మీరు ఎక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారు? గతంలో చిన్న పొరపాటు వల్ల మేము కొంచెం దూరం కావడం జరిగింది తప్ప డిస్టర్బెన్స్ జరిగింది. అది కూడా ఎవరు చేశారనే విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నేనైతే ఏ వ్యాఖ్య చేయడం తెలుసుకోలేదు. ఎక్కడ పార్టీ నిర్ణయిస్తున్నా కూడా నేను పార్టీలో పోటీ చేయడానికి కానీ లేదంటే పార్టీ అప్పచెప్పినటువంటి పనులు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అనుబంధంగా మా కుటుంబం మొత్తం కలిసి మేము పార్టీ కోసం, లేదంటే పోటీ ఎన్నికల్లో మాకు పోటీ స్థానం కల్పిస్తే పోటీ చేయడానికి, లేదంటే పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం తరఫున పనితీరు ఎలా ఉంది, ఎస్పెషల్లీ మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుంటూ ఉంటారు, ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి సీఎంగా అయినటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి అవుతున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందనుకుంటున్నారు సార్? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు చేయడం వలన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశాడో అంతకు మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చాలా అద్భుతంగా తోడ్పాటును అందించడం జరిగింది. ముఖ్యంగా చదువు విషయంలో కానీ, అసలు ఏ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చేసుకుని ఈరోజు చాలామంది అత్యున్నతంగా పెద్ద పెద్ద వేదికల పైన మాట్లాడేటువంటి అవకాశం ఆ చదువు వలన జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ 4 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు మనం చాలా సందర్భాల్లో కూడా చూడడం జరిగింది, వేదికల మీద చాలా స్వచ్ఛంగా ఏ విధమైనటువంటి తొడప లేకుండా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, అదేవిధంగా స్కూళ్ళలో కల్పించినటువంటి సౌకర్యాలు ఏదైనా అటువంటి ఎంత మెరుగైనటువంటి సౌకర్యాలు విద్యార్థులు కల్పించారు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా శుచిగా ఉంటాయో అదేవిధంగా ఆ మోటివేషన్ అనేది విద్యార్థుల్లో కలుగుతుంది. ఆ విధమైనటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం, అదే కాకుండా ఆరోగ్యం పట్ల ఎన్నో విధాల హాస్పిటల్స్లో
డెవలప్మెంట్ చేయడం, ప్రతి గ్రామానికి వైద్యాన్ని అందించడం, దానికి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా వైద్య విధమైన విధానం అటువంటి పరమైనటువంటి అంశాలు కానీ, సంక్షేమ పథకాలు ముఖ్యంగా ముఖ్యంగా మహిళలు వృద్ధులు అనే భేదాభివృద్ధి ఇది లేకుండా చేసినటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఈరోజు రాష్ట్రంలో ఎంత కరువు వచ్చినా కూడా, అదేవిధంగా కరోనాతో 2 సంవత్సరాలు బాధపడినా కూడా ఏ విధమైనటువంటి వెనుక వేయకోకుండా అనేక విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఎక్కడ వెనకడు వేయకుండా కూడా తోడ్పాటు అందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖునే వాళ్ళకి పింఛను అందజేయడము, ముఖ్యంగా ఎప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 200 చేశాడు. ఈరోజు 4000 రూపాయలు దాదాపు తీసుకోబోతున్నారు జనవరి నుంచి కూడా. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రైతులకు కూడా ఎన్నో విధాలుగా సబ్సిడీ ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీలు చేసే కార్యక్రమం కాకుండా వాళ్ళకు అందుబాటు తోడ్పాటు అందించడానికి ఆటో డ్రైవర్లు కానీ, న్యాయ లాయర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, ఆర్థికంగా ముందుకు రావాలనేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ 0.175 అంటున్నారు. ఆ కళ నిజం కాబోతుందనేది చాలా నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల వెంట ఉండి ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా ప్రజలకు అందుబాటులో ఉండు చేయగలుగుతాడో. ఈరోజు గతంలో అశోకుని గురించి మాట్లాడుకుంటున్నాం, అక్బర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు ఆ విధంగా వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే ప్రజలకు వాళ్ళు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలా, ప్రజలకు ఏ విధంగా వాళ్ళు అందుబాటులో ఉండాలనేటువంటి భావన ఉంది. కాబట్టి ఆ చరిత్రను తిరగరాసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు. సార్ ఒక్క విషయం సార్, జిల్లా వ్యాప్తంగా ఈసారి చాలా సీట్లు కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయని ఒకవైపు చర్చ జరుగుతుంది, అయితే ఇంకోటి గత ఎన్నికల్లో దాదాపు 12 సీట్లు గెలిచినటువంటి వైసీపీ రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుంది సార్, ఎన్ని సీట్లు గెలవకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా పేదల పట్ల ఆయన చూపినటువంటి చొరవ వలన కానీ ఈసారి 14 సీట్లు గెలవడానికి చాలా స్పష్టమైనటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 14 స్థానాలు కొంతమంది ఎమ్మెల్యేల మార్పు జరగవచ్చేమో కానీ అది అధిష్టానం వారికి ఉన్నటువంటి సర్వేలు, వారికి ఉన్నటువంటి ఆధార సమాచారం బట్టి కొంతమంది మార్పు వచ్చే, కానీ మారిన మనిషి కూడా నా వాడనే చాలా ఉన్నది ఉన్నట్టుగా నిక్కిచ్చిగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటకు ఖచ్చితంగా నిలబడతాడు. ఆ విధంగా ఈసారి 14 జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాలు గెలవడానికి కూడా మంచి ఆస్కారం ఉంది, తప్పకుండా నెరవేరుతుంది కూడా అది. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గురునాథ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ ఉంది, ఏం చెప్తారు ఫైనల్గా స్ట్రైట్గా? నేనైతే గతంలో 4-5 సార్లు ఇక్కడ ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ప్రజలతో మాకున్నటువంటి సంబంధాలు, సత్సంబంధాలు, మాకున్నటువంటి అవగాహన, ప్రజలు మాపైన ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యంగా మాపైన నమ్మకం, ఎంతో నమ్మకం ఉంచి మాకు ఎన్నోసార్లు ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయదలుచుకున్నానని అధిష్టానానికి తెలుసు. మరి అధిష్టానం ఏ నియోజకవర్గంలో ఇచ్చినా కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను చేయడానికి. కానీ నేను ఏ నియోజకవర్గం కావాలని కోరుకోను, ఎందుకంటే అక్కడ కూడా నా మిత్రుడు, నా సహచరుడుగా రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి వ్యక్తి. మరి ఆయన స్థానాన్ని కోరుకోవడం నేను సమంజసం కాదు. ఏ స్థానాన్ని నాకు అదే అనంతపురంలో ఉన్నటువంటి పరిచయాలు, మా కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాలు, మాకున్నటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి అనేక మంది ఈరోజు మా వెంట ఉన్నారు. కాబట్టి నేను అధిష్టానం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాను. ఇది మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తం మీద అయితే రానున్న ఎన్నికల్లో మేమైతే పోటీ చేయడానికి ముఖ్యంగా అధిష్టానం నిర్ణయిస్తే ఏది నిర్ణయించినా దాన్ని తూచ తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నామని, అందులోనూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా అందులోనూ ముఖ్యంగా దాదాపు గతంలో 12 సీట్లను గెలిచినటువంటి అనంతపురం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 14 సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, అయితే సీటు అనేది కేటాయించడం అనేది అధిష్టానం నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏ చెప్పినా కూడా తూచ తప్పకుండా పాటించడానికి నేను కానీ నా కుటుంబం కానీ సిద్ధంగా ఉంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.